మంది మార్బాల అందరు కలిసి ఎడుకో ఓతురుగా. ఎవరబ్బా ఇల్లంతా? ఏంది అడవుడు? ఓహో మంత్రి సంతోషరావు సారు నమస్తే. మంది మార్బలం ఫోటోగ్రాఫర్లు మీడియా రే సెక్యూరిటీ భలే బాగుంది. ఏడికొత్తారు అబ్బాయి వీళ్ళందరూ కలిసి. అరే ఆ రెండు జేబులలో చేతులు పెట్టుకొని నడుస్తున్నాయన హీరో ప్రభాసే కదా. అర్రే గుర్తుపట్టిరా? అర్రే అది సంగతి మరి. కాజేపల్లి రిజర్వ్ ఫారెస్ట్ని హీరో ప్రభాస్ దత్తత తీసుకుంటూ ఈ రెండు మూడు రోజుల నుంచి మీడియాలో మనం అందరం గిట్లా చూసినాం. 1650 ఎకరాలు ఉన్న కాజేపల్లి రిజర్వ్ ఫారెస్ట్ని దత్తత తీసుకోవడం, బాహుబలి అంత పెద్ద మనసున్న ప్రభాస్ ఇప్పటికే 2 కోట్లు అక్కడ ఇచ్చి దత్తత తీసుకుండు. అందులో భాగంగానే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాంకు పోతున్నారు. అయితే కాజపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈ కార్యక్రమం నడుస్తుంది. మంత్రి గారు కూడా మంచిగానే మోతి నుంచి మాస్క్ తీసేసి జోలు బాగానే పెడుతుండు వింటుండు. పక్కనున్న సెక్యూరిటీ కానీ ముందరున్న పోలీసులకు కానీ ఎన్నుకున్న మందికి కానీ ఏ ఒక్కరి మధ్య కనీస భౌతిక దూరం అయితే లేదు. అక్కడ నుంచి కెమెరా ఉంది, కెమెరా ఉంది, కొంచెం జరగని చెప్తున్నట్టండి. ఇంకా అధికారులు ఎట్లుంటుంది, మంత్రి వచ్చినప్పుడు మరి చెప్పాల్సిందే, మస్తు చెప్తున్నారు బాగానే. ఫోటోలలో పని ఫోటోలు, వీడియోలలో పని వీడియోలు భలే తీసుకుంటున్నారు. మంత్రి సాబ్ ఆ మూతికి కొంచెం మాస్క్ వేసుకో రాదే. అక్కడ వెనక పోలీసుల మధ్యలో కానీ ఇక్కడ కానీ గుంపులు గుంపులు భలే నిలబడి తిరుగుతురుగా. ఏడికొత్తురు అబ్బాయిలందరూ. అమ్మా వేదిక ఇంకెంత దూరం పెట్టిర్రు. ఇది కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్. ఎంత బాగుంది కదా. అరే ఏ నుంచి తీస్తురు, ఎంత బాగా తీస్తురు, భలే విజువల్ ఉంది కదా, వ్యూ బాగుంది. అర్రే కట్టెలు కట్టి మంచి వేసినట్టు కదా దానికి పూలదండలు. మా పెద్దమ్మ కొంచెం మెల్లగమ్మా, పూలదండలు గిలదండ కట్టి మంచ కట్టారంటే మంచిలో కనీసం ఒక 5-6 మంది పడతారు. మరి మంత్రి సాబ్ ఇట్లు ఎక్కబట్టే కదా. మోదీకి అయితే మాస్క్ లేదు, కిందికి జరిగింది. అబ్బా హీరో అంటే నువ్వు ప్రభాస్ సార్. మోతికి మాస్క్ అయితే ఇస్తలేవు, సూపర్ సెల్యూట్. అరే మంత్రి హీరో ఇద్దరు అధికారులు, మరి వీడియోగ్రాఫర్లు ఎంతమంది, ఫోటోగ్రాఫర్లు ఎంతమంది, ఎంతమందిని మోస్తుందా మంచి. అరే హీరో ఇట్లా తీసేసిండు కదా, ప్రభాస్ ఇట్లా తీసేసే మాస్క్. ఫారెస్ట్ వ్యూ మాత్రం జబరదస్తుగా అనిపిస్తుంది. అమ్మ పైన డ్రోన్ కెమెరా ఇట్లా ఎగురుతుందిగా, అటు మళ్ళీ ఎందుకు అనుకుని అక్కడ నుంచి డ్రోన్ కెమెరా ఎగురుతున్నా అది. భలే కార్యక్రమం చేస్తున్నావుగా సంతోష్ సార్. మంచి సార్ ఫోటో పోజ్ చేయాలి, థమ్స్అప్ థమ్స్అప్. ఇక్కడ లైటింగ్స్ ఎక్కడ వస్తలేదు, మళ్ళా లైటింగ్ ఫేస్ మీద పడతలేదే పెద్ద మనిషి. అటు సైడ్ అటు సైడ్ పోవాలి, చెప్పిరా కెమెరామెన్లు. ఇప్పుడు జబర్దస్త్ హీరో పక్కకు పొలిటికల్ హీరో. నీకేం తక్కువ సార్, బాహుబలి కంటే పెద్ద పెద్ద సినిమా చేయొచ్చు నేను బయట. ఇప్పుడు డ్రోన్ కెమెరాకు ఈ స్టిల్ ఏందనుకుంటారా, డ్రోన్ కెమెరా పైన ఎగురుతుంది కదా ఫ్లై కెమెరా. కాబట్టి మంచి మనసుతో నవ్వుతున్నావు ప్రభాసు, కానీ అంత బాగానే ఉంది ప్రోగ్రాం, చాలా అద్భుతంగా ఉంది. యంగ్ మంత్రి నీకు ప్రచారం కావాల్సిందే, చాలా మంచిది. కానీ ఒక మంత్రి స్థానంలో ఉన్న నువ్వు కరోనా నేపథ్యంలో భారతదేశం ప్రపంచంలో కేసుల్లో 2వ స్థానంలో ఉంది, కేసుల పెరుగుదలలో 1వ స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ కూడా ప్రజలు చాలా బెంబేలెత్తిపోతుర్రు. ఈ టైంలో ప్రభాస్ మంచి హృదయంతో ఫారెస్ట్ని తీసుకుంటున్నానని చెప్పేసి ఒక 2 కోట్ల విరాళం ఇచ్చిండు దత్తత తీసుకుంటూ. కానీ ప్రభాస్ ఇమేజ్ను వాడుకొని ప్రచారం చేసుకోవాలని ఇలాంటి కార్యక్రమం చెయ్యడమే తప్పు. కార్యక్రమం చేయడం తప్పేం కాదు, కానీ ఆ కార్యక్రమంలో కనీస భౌతిక దూరం పాటించాలి, మాస్క్ వేసుకోవాలి. మీరు మంత్రి అయ్యా సారు,
యంగ్ లీడరే మీరు కానీ అయినా మంత్రి ప్రజలు ఈ పాండమిక్ ఒక చట్టం నడుస్తుంది ఈ టైంలో ఈ చట్టం నడుస్తున్న టైంలో మీరు వ్యవహరిస్తున్న పద్ధతి కానీ కనీస ధ్యాస సోజు ఇది కరోనా పాండమిక్ సమయం అనే ధ్యాస ఉందా అనే డౌట్ మాత్రం ప్రతి ఒక్క తెలంగాణ జనానికి వస్తుంది ఎందుకంటే రోజుకు వేలాది కేసులు వస్తున్నాయి ఇప్పుడు కరోనా చాలా విజృంభిస్తుంది ఇంతకు ముందు కంటే ఇప్పుడు రోజుకి చాలా వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి ఇప్పుడు అంతమంది పోలీస్ అన్నలు అంతమంది సెక్యూరిటీ ప్రభాస్ ఎంత ఎంత వస్తుందని చెప్పేసి ఎంతమంది జనాలు వచ్చారు ఆడికి ఈ కరోనా పాండమిక్ టైంలో ఆ సీరియస్నెస్ ఆ సోయి ఆ జాస కనీసం ఉందా మంత్రి గారు సంతోష్రావు గారు బలేనవుతున్నారు మీరు కెమెరాలకైతే ఆ ఫోటోలలో ఫోన్లో మంచిగా ఫారెస్ట్ వ్యూ గురించి అధికారి మంచిగానే చెప్పింది అయితే ఇప్పుడు వెళ్ళాలి కదా వెళ్ళే ముందు మరి అమ్మలు అక్కలు అక్కలు పోలీస్ అక్కలు ఫోటో దిగాల్సిందే అందరూ మూతులకు మాస్క్ వేసుకుని తీయాలి తీస్తే కనిపిస్తారు ఒక్కదమే తీసిందో ఇద్దరు తీసిర్రు ముగ్గురు తీసిర్రు ఓకే ఫోటో అయిపోయింది ఆడ ఇంకా అందరూ అట్లా ఉత్తానే ఓనిస్తారు ఆ ప్రభాస్ వస్తే ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ ఎవరిది ఎవరిదబ్బా మళ్ళా భలే ఉన్నారు జబర్దస్త్ ఏ ఒక్కరు మూతికి మాస్కులు అయితే లేవు దగ్గర నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు మరి ప్రభాస్తో ఫోటో అంటే ఆ మాత్రం లైఫ్ రిస్క్ చేయాల్సిందే కదా ఫోటోలు చల్లగుండా పోలీస్ అయినా మాస్క్ ఇవ్వాలి మాస్క్ తీస్తేనే ఫోటో మధ్య పడుతుంది ఓ పెద్ద మనిషి తీసినా జబర్దస్త్ అయిపోయిందా సెల్ఫీ ఓకే ప్రభాస్ సార్ ఇట్లా మాస్క్ ఇవ్వాల్సిందే ఫోటోలు అయిపోయినాయి అరే పక్క జరగవా మీవు ఆడావిడి మంది మార్బలం పోలీసులు రిపోర్టర్లు అమ్మ ఫోన్లు పట్టుకొని ఎగవూరుతురు ప్రభాస్ ఎక్కడ వెళ్ళిపోతాడు అని కార్ దగ్గరకు వచ్చారు కార్ దగ్గర నన్ను ఉత్తగించి పెడతారా మీరు కార్ దగ్గర ఇప్పుడు మంత్రి సాబ్తో సహా ఫోటోషూట్ నడుస్తున్నట్టుంది కదా ఓ నడుస్తుంది బాగానే ఓకే అలాయి బలాయి తీసుకోవాలి షేక్ హ్యాండ్ తీసుకోవాలి బాయ్ చెప్పాలి నువ్వు వచ్చినావు ప్రభాస్ బాహుబలి నీ ఫేము నా ప్రచారానికి ఉపయోగపడాలి మంచి సార్ నీ కాన్వాయి గిట్ల ఎదురు చూస్తుంటుంది నీ కాన్వాయి చల్లగుండా నీ ప్రచారం చల్లగుండా ప్రభాస్ అయితే బయలుదేరుతుండు ఓకే దండం మంచి సార్ నీ కాన్వాయి ఇట్లా ఏడుందో చూసుకోవాలి ఒకసారిగా కాజుపల్లి రిజర్వ్ ఫారెస్ట్ 1650 ఎకరాలు ఉన్న కాజుపల్లి రిజర్వ్ ఫారెస్ట్ని దత్త తీసుకున్న బాహుబలి అంత పెద్ద మనసున్న ప్రభాస్కి సెల్యూట్ బాహుబలి బడ్జెట్ అంతా బాహుబలి కలెక్షన్ అంత పెద్ద మనసున్న ప్రభాస్కి T10 సెల్యూట్ చేస్తుంది కానీ ఇలాంటి పొలిటికల్ కార్యక్రమాలు పొలిటికల్ ప్రచారాల కోసం ఉపయోగపడే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీరు హీరో అయినా సరే కనీసం మాస్కులు ధరించాలి దూరం పాటించాలి హీరోగా నువ్వు వస్తున్నావంటే మళ్ళీ కొంతమంది జనాలు వస్తుంటారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ ఫోటోల క్రేజ్ అదంతా నడుస్తూనే ఉంటుంది కాబట్టి మంత్రి సంతోష్రావు సార్ మాత్రం మీకు యంగ్ లీడరు మీకు చాలా భవిష్యత్తు ఉంది మీ ఫ్యామిలీ కూడా చాలా గొప్పగా నీకు అండదండలు ఉన్నాయి ఈ టైంలో కరోనా టైంలో ఈ కరోనా నిబంధనలన్నీ తుంగలోకి దొక్కి ఎవరిని రిస్క్లో పెడుతుందకు నువ్వు ఇదంతా ఇది మాత్రం ఏమాత్రం మంచలేదు ఇది మంచి పద్ధతి కాదని T10 పది చెప్తుంది మంచి సారు ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు
నీకు ప్రచారం కావాలనుకుంటే ప్రెస్ మీట్లు పెట్టుకో, భౌతిక దూరం పాటించుకుంటూ చేసుకో, కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ చేసుకో. కానీ నిబంధనల దొంగలకి అక్కడ ఉన్న పోలీస్ అనలు, ఇప్పుడు వాళ్ళకు ఫ్యామిలీలు ఉన్నాయి, ఇంతమంది హడావిడ్ల నువ్వు వచ్చినావని హడావిడి, అక్కడ ఉన్న పోలీసులు కథ మార్బలం మంది, వీళ్ళందరినీ రిస్క్లో పెట్టినట్టే కదా. ఇది మాత్రం ఏమాత్రం మంచిది కాదు సారు.